శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. రోహిణీ నక్షత్రం వారికి స్వీకార్య రామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మనం వివరంగా నక్షత్రం ప్రకారం ఆలోచిస్తే, నక్షత్రాధిపతి మనం చూస్తుంటే ఇక్కడ చంద్రుడు, రాశ్యాధిపతి చూస్తుంటే ఇక్కడ శుక్రుడు. శుక్రచంద్రుడు అనగా ఒక యోగం చెప్తాం. చంద్రుడు మనోకారకుడు, శుక్రుడు భోగకారకుడు. సప్తమలో గురుడు ఉన్నాడు, మహా అద్భుతం. చంద్రగురువు యొక్క కలయోగం వీక్షిస్తే గజగజ యోగం అంటాం. అంచేత ఇందులో ఉన్న రోహిణీ నక్షత్రం వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం మహా అద్భుతంగా ఉంటుంది చెప్తాం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతిదీ మన చేతిలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇది ఎంత రేపు మార్నింగ్ వెళ్తే పని అయిపోతున్నట్టు ఉంటుంది. కానీ సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు, దాగు సంపాదించినంతా మనం ఖర్చు పెట్టడానికి రెడీగా కుటుంబంలో మన వాళ్ళందరూ రెడీగా ఉంటాం. సో ముందుగా ప్లాన్ చేసుకోండి, వాళ్ళకి ఇంతే ఇవ్వాలని డిసైడ్ అయ్యి అంతే ఆ లిమిట్లోనే వాళ్ళకి ఖర్చు పెట్టడానికి ప్రయత్నించేయండి. మీ వెనకాల అలా పడుతూ ఉంటారు. అంటే వంద రూపాయలు సంపాదిస్తే వాళ్ళు రెడీగా ఉంటారు, ఆ వంద మీకు మంచి ప్రేమాభిమానాలు పంచుతూ మీ దగ్గర ఉన్న 100 రూపాయలు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇక్కడ అష్టంలో శనికేతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక రకంగా మెడికల్ రకంగా మీకు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఏం చేయవలసిందంటే, రోహిణీ నక్షత్రం వాళ్ళు వీలైనంత ఒక డిసిషన్ అని తీసుకోవాలి. ముందుగా ఎక్స్పెండిచర్ పార్ట్ దగ్గరికి వచ్చిన ఒక డిసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి. 100 రూపాయలు 25 రూపాయలు నా ఇంట్లో ఉన్న మా చుట్టాలందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నదమ్ములకి 25 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టను. ఆ 25 అయిపోయి అయిపోయింది అన్నట్టుగా మైండ్ ఫిక్స్ అయి ఉండాలి. ఎందుకంటే గురుదృష్టి ఎప్పుడైతే మీ మీద పడుతుండో, వృషభ రాశి మీద ఉన్న రోహిణీ నక్షత్రం మీద, ఈ గజకేసు యోగం అనేది ఉంటుంది. అక్కడ ఒక 7 నెలలాగా ఉంటుంది అన్నమాట. కొంచెం విశాలమైన ఉదయంలాగా ఉంటారు, అంత సాత్వికంగా ఉంటారు. అందరికీ ఏదో దానం చేసేయాలనిపిస్తుంది, మన వాళ్ళే కదా చేసేయాలనిపిస్తుంది. మన వాళ్ళని చేసేయాలనుకుంటే ఎదుగో నవంబర్ తర్వాత ఎప్పుడైతే గురుడు మారుతాడో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అష్టంలో గురుడు, శని ప్లస్ కేతు ముగ్గురు ఉంటారు అక్కడ ఒకే టైంలోని. ఆ టైంలోని మేము పెట్టే కష్టాలకి ఎవడు భరించలేడు. మీకు ఎందుకురా బాబు, మీరు మళ్ళీ అడిగితే కూడా ఎవడు ఇచ్చేవాడు ఉంటాడు. అంచేత ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళు మాత్రం ఎర్నింగ్స్ ఏదైతే చేశారో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రయత్నం చేయండి. ప్రతిదానికి ఒక లిమిట్, ఒక బడ్జెట్, ఒక టార్గెట్, ఒక స్కేల్, ఒక డివిజన్ అని చేసుకుంటూ జాగ్రత్త ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు కూడాను మనసు చంద్రగురువును ఒక శిస్తే బాగుంది కాబట్టి గురువుకి సంబంధించిన మంత్రం సాధన చేయడం ప్రయత్నం చేస్తే శుభకార్యాలు జరగడానికి అవకాశం బాగుంటాయి. కాబట్టి దక్షిణామూర్తి మంత్రం సాధన చేయండి. రాజమార్గం రాజయోగం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.